నాలుగేళ్ల క్రితం, సరిగ్గా 2017 నవంబర్ 13, ఆ రోజు మీ అమ్మాయి ఏంజెల్ మిస్ అయింది కదా? అవును. అమ్మాయి మిస్ అవటంతో మీ వైఫ్ సెరెన్ డిప్రెషన్కు గురై ఆవిడ ఒక డ్రగ్ ఎడిక్ట్గా మారిపోయారు. అవును, తనను అందులోంచి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. బట్ అంతలోనే యువరానర్ అనుమానం వచ్చి ఇతని మేము విచారించగా అతి కిరాతకంగా నేరం చేసింది ఇతనే అని రుజువయ్యింది. దీనికి తగిన శిక్ష విధించాలని, ఇటువంటి తప్పు వేరెవరూ చేయకుండా ఉండేలా ఇతన్ని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. ఎనీ ఫర్దర్ సబ్మిషన్స్? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ, శరణ్ అనే పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా సార్? మీరేనా మిల్విన్? అవును సార్. రండి. బాల్కనీ నుంచి పడిపోయారు, అక్కడికక్కడే చనిపోయారు. మెల్విన్, నవీన్ పాత కాలేజ్ ఫ్రెండ్, ఇప్పుడు ఒక ఫేమస్ యాక్ట్రెస్. కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న ఇన్ఫాక్చువేషనా, లేక ఇప్పుడు వాళ్ళ స్టేటస్ని చూసి ఈర్ష్య పుట్టిందా? ఇందులో కారణం ఏంటి? షీఈస్ సేఫ్ మేడం. వెరీ షీ ఉమ్మాని, నేనే టార్చరు చేయలేదు సార్. ఆఫ్టర్ ఆల్ ఆవిడొక సెలబ్రిటీ, మన కష్టాలు వాళ్ళకు తెలియదు కదా సార్. వాళ్ళ సెలబ్రిటీస్ లైఫ్ అనేది మనలా ఉండదు. వాళ్ళ లైఫ్లో అన్నీ బెటర్గా ఉంటాయి. బెటర్ ఫుడ్, బెటర్ క్లోత్స్, అన్నీ బెటర్గా ఉంటాయి. అందుకనే ఆవిడకి బెటర్ డెత్నిచ్చాను. ఏ పెయిన్లెస్ డెత్. ఇప్పుడేమన్నావు? ఐ కిల్డ్ హర్. హలో. నెల్విన్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీ భార్యని మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? నువ్వు ఇవాళ బయటికి వెళ్ళావా? లేదు. ప్రకాష్ నిన్ను బీచ్ రోడ్లో చూశానని చెప్పాడు, అందుకే అడిగా. అదా, అది మీతో చెప్పడం మర్చిపోయాను. నేను శ్రేయాతో షాపింగ్కి వెళ్ళాను. అది అది తన ఎంగేజ్మెంట్ ఉంది నెక్స్ట్ వీక్. సర్లే, ఇదిగో ఆ చీజ్ ఇవ్వు. ఓకే, వాళ్ళు కలిసినప్పుడు చూసావు, సో వాట్స్ రాంగ్? అన్ని రిలేషన్షిప్స్ వెనుక నిజం అనేది ఒకటి ఉంటుంది సార్. పోలీసులకు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చెప్పిందంతా అబద్ధమని తేలింది. డెఫినెట్లీ, నేను ఒక సైకాలజిస్ట్,
ఒకరి బాడీ లాంగ్వేజ్ చూడగానే ఆయన చెప్పేది నిజమా అబద్ధమా అని నాకు తెలుస్తుంది. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? షూర్. ఇప్పుడు ఒక అమ్మాయి కనుక అబద్ధం చెప్పినట్టయితే వాళ్ళు ముఖం చూడలేరు, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ని ముఖానికి అడ్డుపెట్టుకుంటారు. అంతేకాదు వాళ్ళ మాటల్లో ఏదో తత్తరపాటు కనబడుతుంది. అది నేను చెప్పడం మర్చిపోయాను. అది నేను శ్రేయాతో షాపింగ్కి వెళ్ళాను. తనకు ఎంగేజ్మెంట్ ఉందిగా నెక్స్ట్ వీక్. దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్, అతనే బుక్ చేశాడు. సెరీన్ అతని కారులోనే కూర్చొనుంది. ప్రపంచంలో అన్నిటికంటే దారుణమైంది ద్రోహం సార్. దానికి ఒకటే శిక్ష. మరణం. అన్ని క్రైమ్స్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అది ఎలా వాడతారు అన్న దాన్ని బట్టి ఒక పర్ఫెక్ట్ క్రైమ్ జరుగుతుంది. ఇక్కడ నాకొచ్చిన స్టార్టింగ్ పాయింట్ శరణ్కు వచ్చిన జ్వరం. శరణ్ ఒక డ్రగ్ ఎడిక్ట్గా ప్రపంచాన్ని నమ్మించడానికి ట్రీట్మెంట్ అనే పేరుతో తనకు నేను డ్రగ్ ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టాను. ప్రేమ అనే పేరుతో శరణ్ నాకు ఇచ్చిన దాన్ని నేను తిరిగి తనకి ఇచ్చేశాను. ఇదిగో వెళ్తాను. ఒక క్రైమ్ నిర్ణయించడానికి మూడు ఫ్యాక్టర్స్ ఉంటాయి. జరిగిన టైం, జరిగిన ప్లేస్, జరగడానికి గల కారణం. శరణ్కి నేను చేసిన ఫోన్ కాల్. హలో. హలో. నేను నిర్ణయించిన టైం. హలో, సరిగ్గా వినిపించట్లేదు. హలో శరణ్, బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడు. సిగ్నల్ సరిగ్గా లేదు. సరిగ్గా వినబడడం లేదు అని చెప్పి ఆ కంజెస్టెడ్గా ఉన్న బాల్కనీయే నేను చూస్ చేసిన ప్లేస్. హలో, వెన్ పర్ఫెక్ట్ టైమ్ మీట్స్ పర్ఫెక్ట్ ప్లేస్ పర్ఫెక్ట్ క్రైమ్ హ్యాపెన్స్. ఎక్స్క్యూజ్ మీ. Yes. శరణ్ అనే పేరుతో ఇక్కడ ఎవరైనా జాయిన్ అయ్యారా సార్? మీరేనా మెల్విన్? Yes, sir. బాల్కనీలోంచి పడిపోయారు, అక్కడికక్కడే చనిపోయారు.
ఇందులో ఉమ్మా క్యారెక్టర్? మ్యామ్, వెళ్ళలేదా? రాంగ్ పర్సన్ అట్ ద రాంగ్ టైమ్. అదే ఉమా. అంటే ఏంటి సార్? నా నెక్స్ట్ టార్గెట్ ఎంఎల్, కానీ ఇంతలోనే అతను అబ్రాడ్ వెళ్ళిపోయాడు. తిరిగి అతన్ని కలిసే అవకాశం ఉండదు అనుకుంటున్నప్పుడే ఈ గెట్ టుగెదర్ని ఆ భగవంతుడే నాకు ఇచ్చాడు.